హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను విశ్రావణి. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ స్పాంజ్ దోశను చూపించబోతున్నాను. ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలంటే ఇది ఒక మంచి టేస్టీ రెసిపీ. తిన్న వారెవరికైనా కానీ బాగా నచ్చుతుంది. అంత పర్ఫెక్ట్గా టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుంది. అలాగే చాలామంది ఆయిల్ అవాయిడ్ చేయడానికి అలాగే ఆయిల్ తగ్గించడానికి ట్రై చేస్తుంటారు కదా, వారికైతే ఇది ఒక సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దోశలను నేను ఆయిల్ వాడకుండానే చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో అందిస్తారని ఆశిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఇవాంటి మన స్పాంజీ దోశను అలాగే కమ్మకమ్మని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన మనం ప్రిపేర్ చేసే దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా మనం డ్రై రోస్ట్ చేసేటప్పుడు రవ్వ కలర్ అనేది మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. రవ్వ మాడిపోయిందనుకోండి మన దోశ అనేది కలర్ వస్తుంది. కాబట్టి దోశ కలర్ చక్కగా రావాలంటే రవ్వ మాడకుండా ఇలా డ్రై రోస్ట్ చేయండి. ఇలా రవ్వను బాగా వేపాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే 1/2 కప్ పుల్లటి పెరుగుని తీసుకుందాం. అలాగే 1 కప్ వరకు వాటర్ని కొంచెం కొంచెంగా వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇందులో మనం యాడ్ చేసిన రవ్వ అనేది కనబడకుండా సాఫ్ట్ పిండిలా రావాలి. చూడండి, రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్ బొంబాయి రవ్వకి 1/2 కప్ పెరుగుని అలాగే 1 కప్ నీళ్ళను యూజ్ చేశాను. టోటల్గా వాటర్ వచ్చేసి 1 కప్ పైన 1 టేబుల్ స్పూన్ వాటర్ అనేవి పడతాయి. మనం తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇక్కడ చూపించిన క్వాంటిటీని ఫాలో అయిపోయి పిండిని ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఇది కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నేను మీతో మాట్లాడుతూ గ్రైండ్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ షుగర్ వేయడం మర్చిపోయాను, కాబట్టి ఇందులోనే నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. కానీ మీరైతే గ్రైండ్ చేసేటప్పుడే 1 టీ స్పూన్ షుగర్ని వేసి గ్రైండ్ చేస్తే షుగర్ అనేది పిండిలో చక్కగా కలిసిపోతుంది. ఎలాగో మనం ఈ పిండిని 10-15 నిమిషాలు పక్కన పెడతాం, కాబట్టి ఇలా షుగర్ వేసి బాగా కలిపి మూత పెట్టి 10-15 నిమిషాలు పిండిని సెట్ అవ్వడానికి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం చేసే స్పాంజీ దోశలోకి కమ్మని చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 కప్ వరకు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ పల్లీలు అనేవి కనీసం 4-5 నిమిషాలు బాగా డ్రై రోస్ట్ చేయండి. పల్లీలు ఎలా అయితే వేగుతుంటాయో పల్లీలపై పొట్టు కూడా సెపరేట్ అవుతుంటుంది. వేరుశెనగ గుళ్ళను ఇలా బాగా వేపాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలు కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే మనం తీసుకున్న పల్లీల క్వాంటిటీలో సగం అంటే 1/4 కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకోండి. అలాగే 4 నుండి 5 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయండి. మీరు కావాలంటే ఈ చట్నీలో చిన్న అల్లం ముక్కనైనా యాడ్ చేయవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చీలను కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చీల సైజ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి 2 తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి అనుగుణంగా పచ్చిమిర్చీలను తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే పులుపు కోసం 1 టీ స్పూన్ వరకు చింతపండును, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను ఈ చట్నీని గ్రైండ్ చేయడానికి మొత్తం 1 కప్ వరకు నీళ్ళను యూజ్ చేశాను. అంటే చట్నీ అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చట్నీ తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని, మీరు కావాలంటే కొంచెం ఆయిల్ని తక్కువగా వేసి కూడా చేయొచ్చు. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ మినప్పప్పుని వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలను అలాగే 2-3 ఎండుమిరపకాయల్ని వేసి ఫ్రై చేసుకుందాం. చివరిగా కొంచెం కరివేపాకుని వేసి పోపుని బాగా ఫ్రై చేసి
ఫ్రై చేసిన పోపుని చట్నీలో వేసి మిక్స్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీగా పల్లీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన చట్నీని మనం ఈ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా మనం రోజు తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, బోండా ఇలా చాలా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు. సూపర్ టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి మనం 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని చూడండి, పిండి కూడా సెట్ అయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకోండి. అలాగే మనకు దోశలు అనేవి హోల్స్లా చక్కగా అంటే స్పాంజీగా రావడానికి ఇక్కడ నేను ఒక 3/4 వరకు ఫ్రూట్ సాల్ట్ని అంటే ఇనో పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా ఇనో సాల్ట్ని తీసుకున్నాక వెంటనే కలపకుండా 1-2 టీ స్పూన్ల వాటర్ని వేసి ఆ తర్వాత మిక్స్ చేయండి. దీనివలన ఇనో అనేది బ్యాటర్లో చక్కగా కలిసిపోయి ఇందులో మనం ఇనో వేసిన సంగతి కూడా తెలియకుండా దోశలను టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక మరో పక్కన ప్యాన్ తీసుకొని బాగా వేడి చేయండి. ప్యాన్ బాగా వేడయ్యాక మనం కలిపిన పిండిని మరోసారి కలిపి ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా డ్రాప్ చేయండి. అలాగే మనం దోశలా వేసేటప్పుడు మంటను కూడా హై ఫ్లేమ్లో పెట్టి దోశను వేయండి. ఈ దోశను మనం మామూలు చేసుకునే దోశల్లా స్ప్రెడ్ చేయకుండా ఇలా దోశ వేసి ఇలాగే వదిలేయండి. ఒక్కసారి ఇలా హోల్స్ అనేవి ఏర్పడ్డాక మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి దీనిపైన లిడ్ పెట్టి ఒక 1/2 నిమిషం పాటు ఉడికించాలి. ఇలా లిడ్ పెట్టి ఉడికించడం వలన దోశ అనేది ఈవెన్గా చక్కగా కుక్ అవుతుంది. చూడండి, పైన కూడా తడి ఆరిపోయినట్టు ఇలా కుక్ అయిందంటే మన దోశ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ప్యాన్ నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి, హోల్స్ హోల్స్గా స్పాంజీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలాగే పిండి మొత్తం కూడా దోశలను చేసుకోవడమే. అయితే దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని కలుపుతూ దోశను వేయండి. అలాగే ఒక్కసారి హోల్స్ స్టార్ట్ అవ్వడం మొదలైంది అన్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా కవర్ చేసి ఉడికించండి. దీనివలన ఈ దోశ అనేది ఆవిరిపై ఉడికినట్టు దోశ పైపాటు కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఇలా పైన పిండి అనేది ఆరిపోయినట్టు ఉడికింది అంటే మన దోశ అనేది రెడీ అయిపోయినట్లు. మీకు దోశ వెనకాల పాటు కూడా చూపిస్తాను. ఇలాగే మిగతా అన్ని దోశల్ని కూడా చేసి తీసుకోవడమే. చూడండి, వెనకపాటు కూడా మాడిపోకుండా మంచి కలర్తో రెడీ అయిపోయింది. సాఫ్ట్గా ఇలా మనం ఫోల్డ్ చేసినా కానీ లోపల పాట అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు టెక్చర్ చూస్తే మనం ప్రిపేర్ చేసిన దోశలు ఎంత బాగా వచ్చాయో ఈజీగా తెలిసిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ యూస్ఫుల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.